తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో తెలుసా? తిరుమల ఏడుకొండలు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ ఏడుకొండలు ఎక్కాలి, ఏడుకొండలకు వెళ్ళాలి అంటూ ఉంటారు. అయితే చాలామందికి ఏడుకొండలంటే తెలియదు. ఇప్పుడు అసలు ఏడుకొండలంటే ఏమిటో తెలుసుకుందాం. రండి, ఏడుకొండల్లో వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, ఇలా మొత్తం ఏడు పేర్లతో ఏడుకొండలు ఉన్నాయి. ఏడుకొండలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకే శ్రీవారు ఏడు కొండలపై ఉంటాడు. ఈ ఏడుకొండలు ఎక్కడంలో కూడా ఒక రహస్యం ఉంది. ఏడుకొండలు కూడా సాలగ్రామాలే. ఆ ఏడుకొండలు మహర్షులే. అక్కడ చెట్లు, పుట్టలు, వృక్షాలు ఏమైనా మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. ఏడుకొండలు ఎక్కితేనే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ ఏడుకొండల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి నాలుగు కొమ్ములుంటాయి, మూడు పాదాలు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం, వేదమే ప్రయాణం. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక రెండవది వృషాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయాల్సిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, మంచివి చూడడం, మంచివి మాట్లాడడం మొదలైనవి. దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం. మూడు, గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన ప్రతి వ్యక్తికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేనివాడు భగవంతుడు. ఐశ్వర్య బలం, వీర్య తేజస్సు అంతా తానే బ్రహ్మాండమైనవాడు, అన్నీ ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. నాలుగు, అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టి. అప్పుడు అంజనాద్రిని దాటుతాడు. ఐదు, శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధం ఉండదు, వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తాను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి చేరితే శేషాద్రిని ఎక్కినట్లే, శేషాద్రిని ఎక్కితే ఆ స్థితికి చేరినట్లే. ఆరు, వెంకటాద్రి. వేం అంటే పాపం, కట అంటే తీసివేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్ళలా కనబడతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం. అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రిని ఎక్కడం. ఇక చివరిగా ఏడవది నారాయణాద్రి అంటే తులియావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంతటి నిక్షేపాలను ఉంచారు. ఇలా ఏడుకొండలు ఎక్కడం వల్ల ఎంతో పుణ్యమని మన తాత ముత్తాతలు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వెళుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇందుకోసం రెండు మార్గాలను అందుబాటులో ఉంచింది. ఒకటి అలిపిరి పాదాల మండపం నుంచి, మరొకటి శ్రీవారి పాదాల మండపం నుంచి ఏర్పాటు చేశారు. కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు
ప్రత్యేకంగా దర్శన భాగ్యాన్ని కూడా దేవస్థానం కల్పిస్తోంది. ఈ ఏర్పాటు వల్ల కాలినడకన మార్గంలో వెళ్లే భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా అతి సులువుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు.